నిషేధిత మావోయిస్ట్ పార్టీకి సహకరిస్తున్న వ్యక్తి అరెస్ట్ మరియు రిమాండ్కు తరలింపు వివరాల్లోకి వెళ్తే ఎస్ఐ సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది మరియు 58 జీబీఎన్ సిఆర్పిఎస్ సిబ్బంది కలిసి బొప్పారం క్రాస్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం బాక్సర్ బండి ఉదయం 10:30 సమయంలో అనుమానాస్పదంగా ఫస్ట్ మమ్మల్ని చూసి భయపడి పారిపోయాక పోటకు ప్రయత్నించగా మేము వెంబడించి పట్టుకొని ఆ వ్యక్తిని విచారించగా ఆ వ్యక్తి పేరు పొలం రాజయ్య తండ్రి పేరు బండయ్య ఆర్వో నంది మేడారం ధర్మారం మండల్ పెద్దవల్లి జిల్లా ధర్మారం గ్రామం మిషన్ భగీరథ వాటర్ స్కీమ్ లో హెల్పర్ గా పనిచేస్తున్నాను అని అమ్మకు చిన్నప్పటి నుంచి మావోయిస్ట్ విప్లవ వాదాలు ఆకర్షితుడే చిన్న వయసులోని 13-12 సంవత్సరాల దేవుని కమాండర్ గా గల పెద్దపల్లి దళం నందు పనిచేసినానని ఇందులో పాల్గొన్నారు ఈరోజు ఉదయం బుప్పారం క్రాస్ రోడ్ కాటారం గ్రామంలో ఉన్నటువంటి అవుట్స్కర్ట్స్ లో బుప్పారం క్రాస్ రోడ్ వద్ద ఎస్ఐ సుధాకర్ తన సిబ్బంది తన సిఆర్పిఎఫ్ 58 బెటాలియన్ సంబంధించిన జీ కంపెనీ సిబ్బంది సాయంతోనే వీధి చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి మోటార్ సైకిల్పై అనుమానాస్పదంగా వస్తున్నాడు. అతన్ని ఆపవడంతోనే అతని దగ్గర ఒక బ్యాగ్ ఉండింది. ఆ బ్యాగ్ చెక్ చేయగా తర్వాత అతని డీటెయిల్స్ గురించి వెరిఫై చేయగా అతను ఏంటంటే పొలం రాజయ్య, ఇతను వచ్చేసి నందిమేడారం విలేజ్ ధర్మారం విలేజ్ నందిమేడారం మండలం అన్నమాట. ఇతను డీటెయిల్స్ చెప్తూ ఆ బ్యాగ్ నుంచి వెరిఫై చేయగా అక్కడ అతని బ్యాగ్లో 4 డిటెనేటర్లు 4 జనరల్ స్టిక్స్ మరియు మావోయిస్ట్ సాహిత్యం దొరికింది. అయితే ఇతన్ని విచారణ చేయగా అతను పూర్తి స్థాయిలో విచారణ చేయగా అతను గతంలో 1995 నుంచి 2002 వరకు మావోయిస్ట్ దళంలో పనిచేసినాడు. మొదట రామగుండం ఎల్ఓఎస్లో పనిచేసినాడు. తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు ఈ కరీంనగర్ వరంగల్ బార్డర్ ఉమ్మడి ప్లటూన్లో పనిచేస్తూ ఈ అగ్రనాయకత్వాన్ని అడ్డీటు చేరవేయడంలో ఆ యొక్క ప్లటూన్లో పనిచేసినాడు. అతను 2002లో సరెండర్ అయినాడు గవర్నమెంట్కి. తర్వాత వాళ్ళ గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు ఇట్లా చేసుకొని బతుకుతున్నాడు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో అయితే తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మావోయిస్టులు అగ్రనాయకత్వం ఎక్కువ మట్టి ఛత్తీస్గఢ్లో ఉంటూ ఈ పాత మిలిటరీ ఎవరైతే ఉన్నారో తర్వాత ఎక్స్కేటర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఉద్యమాన్ని విస్తృతం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ కండక్ట్ చేస్తున్నది. ఈ క్రమంలో ఇతను రాజయ్య కూడా కండక్ట్ రావడం అయింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే కంకణాల రాజనండి అతను ఇప్పుడు ఇక్కడ తెలంగాణ స్టేట్ కమిటీలో ఉంటూ ఈ పెద్దపల్లి ఏరియాకు సంబంధించినాడు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వర్కౌట్ చేస్తున్నాడు. ఈ రాజయ్యను కూడా కండక్ట్లో తీసుకొని మళ్ళీ పార్టీకి పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో అతన్ని కండక్ట్ చేయడం అయింది. ఇందులో రాజయ్య కూడా ఒప్పుకొని ఈ కంకణాల రాజరెడ్డితో సంబంధాలు నెరవేర్చుతూ ఇతను కూడా మామూలుగా ఈ మిగతా యువతల్ని ప్రలోభపట్టి లేదంటే వాళ్ళకి ఉద్యమం వైపు నడిపించాలనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది యువతకి మావోయిస్ట్ లిటరేచర్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయము ఈ కంకణాల రాజరెడ్డి కలుస్తానికి వెళ్తున్న క్రమంలో మనము కాటారం వర్స్ కలిసి పట్టుకోవడం జరిగింది.